దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. గొప్ప మాట ఏమిటా? గొప్ప మాట అంటారా? ఒక చక్కని సందర్భాన్ని నేను మీకు చెప్పినప్పుడు ఆ దైవజనుడు పలికిన గొప్ప మాట ఏంటో మీరు విందులుగా. వాచ్మెన్ని, ఈ దైవజనుని పేరు వినని వారు ఎవరైనా ఉంటారా? చాలా గొప్ప దైవజనుడు. చైనా దేశంలో దేవుని చేతుల్లో చాలా బలంగా వాడబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి సేవకుడు వాచ్మెన్ని. ఒకసారి ఈ వాచ్మెన్ని అనబడిన దైవ సేవకునికి ఒక వ్యక్తి ఒక ఫోన్ చేశాడు. ఆ ఫోన్లో అవతల వ్యక్తి ఈ దైవజనుణ్ణి గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నాడు. నువ్వు ఆ తప్పు చేశావు, నువ్వు ఈ తప్పు చేశావు అంటూ ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాచ్మెన్ని మాత్రం ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా, అలా కాదు ఇలా కాదు అని చెప్పి ఈ దైవజనుడు కూడా తిరిగి కేకలు వేయకుండా, ఆ వ్యక్తి విమర్శిస్తున్న ప్రతి విమర్శకు, ఆ వ్యక్తి పలుకుతున్న ప్రతి మాటకు ఈ దైవజనుడు అవును అవును, వందనాలు వందనాలు, నిజమే అవునండి వందనాలు అని మాత్రమే చెప్పాడు. కేవలం అవును అవును వందనాలు వందనాలు అని మాత్రమే వాచ్మెన్ని చెప్పాడు. ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత వాచ్మెన్ని భార్య దైవజనుణ్ణి అడిగింది, తన భర్తను, ఎవరండి ఫోన్ చేసింది అని అడిగింది. అప్పుడు దైవజనుడు చెప్పాడు, ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఏంటి ఆ వ్యక్తి ఫోన్లో గట్టిగా అరుస్తున్నాడు అని అడిగింది భార్య. వెంటనే దైవజనుడు అన్నాడు, ఆ ఫోన్ చేసిన వ్యక్తి నువ్వు ఫలానా తప్పు చేశావు, నువ్వు ఈ తప్పు చేశావు ఆ తప్పు చేశావు అంటూ నా మీద కేకలు వేస్తూ నన్ను విమర్శిస్తున్నాడు అన్నాడు. అప్పుడు వెంటనే తన భార్య అందే, మీరు ఆ తప్పులన్నీ చేయటం నిజమేనా అని అడిగింది. వెంటనే దైవజనుడు చెప్పాడు, లేదు నేను ఆ తప్పులేమి చేయలేదు, ఆయన చెప్పే వాటిల్లో ఒకటి కూడా నేను చేయలేదు అన్నాడు. మరప్పుడు వెంటనే భార్య అన్న మాట ఏంటంటే, మీరే తప్పు చేయనప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేసి మిమ్మల్ని ఆ రీతిగా విమర్శిస్తూ ఆ తప్పులు మీరు చేశారు అని గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవును అవును వందనాలు వందనాలు అంటూ మీరెందుకు చెప్పారు? లేదు ఆ తప్పు నేను చేయలేదు అని మిమ్మల్ని గురించి ఎందుకు మీరు చెప్పుకోలేకపోయారు? అవును అవును వందనాలు వందనాలు అని చెప్తారేంటి మీరు? మీ పొరపాటు లేని విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు వారితోనని తన భార్య అడిగింది. ఎందుకు మీరు చెప్పటం లేదు ఆ విధంగా? అప్పుడు వాచ్మెన్ని ఇలా అన్నాడు, ఏ వ్యక్తి అయినా నీతో శంగ్ని పరలోకానికి హెచ్చిస్తే అప్పుడు నేను నీతో శంగుని మాత్రమే, ఏ వ్యక్తి అయినా నన్ను అధముడు అని పలికితే అప్పుడు కూడా నేను నీతో శంగుని. ఎంత గొప్ప మాట! నీతో శంగ్ అంటే వాచ్మెన్ని అని అర్థం. నీతో శంగ్ అనే మాటకు అర్థమైందంటే వాచ్మెన్ అని అర్థం. కనుక వారి భాషలో వాస్తవంగా ఆ దైవజనుడికి ఉన్నటువంటి పేరుని చెబుతూ ఇలా పలి, ఏ వ్యక్తి అయినా వాచ్మెన్ని పరలోకానికి హెచ్చిస్తే అప్పుడు నేను వాచ్మెన్నిని మాత్రమే, ఏ వ్యక్తి అయినా నన్ను అధముడు అని చెప్పినా అప్పుడు కూడా నేను వాచ్మెన్నిని మాత్రమే. ఆ వ్యక్తి నన్ను పరలోకానికి హెచ్చించిన, అధముడు ఎందుకు పనికిరాని వాడు అని విమర్శించిన, నేనేంటో నాకు బాగా తెలుసు గనక, నేనేంటో నా దేవునికి మరి ముఖ్యంగా తెలుసు గనక, ఒక వ్యక్తి నన్ను పొగిడినా
అధముడు అని చెప్పిన నేను వాచ్మెన్ని మాత్రమే అని ఆ దైవజనుడు అన్నాడు. ఇది గొప్ప మాట కాదా? ఎంత గొప్ప మాట! నిజమే. ఈ రోజున ఈ మాట దగ్గర మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా చేయని తప్పుని చేశామని, మన మీద నింద వేస్తూ, మనల్ని అవమానపరుస్తూ, అరుస్తూ, కేకలేస్తూ, విమర్శిస్తూ ఎంతోమంది మన హృదయాన్ని బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు మనకు సాధారణంగా ఏమనిపిస్తుందంటే, నేను ఆ పొరపాటు చేయలేదు, ఎలాగైనా దాన్ని నేను నిరూపించుకోవాలి, ఎలాగైనా వారికి నేను చెప్పాలి, తెలియచేయాలి, నేను ఆ పొరపాటు చేయకుండానే నన్ను ఎందుకు ఈ మాటలు అంటున్నారు, నేను ఆ తప్పు చేయలేదు కదా, కనుక 10 మందికి తెలియాలి నేను ఎంత యథార్థవంతున్నో, ఆ పొరపాటు చేయనటువంటి వ్యక్తిని నేను అని అందరూ గుర్తించాలి అని మనం తిరిగి చాలాసార్లు 10 మందికి తెలిసేటట్టుగా సంజయ్షి చెప్పుకోవటానికి, మరలా అందరికీ తెలియచేయటానికి మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. ప్రియబిడ్డ, నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనల్ని విమర్శించేవారు, తప్పు పట్టేవారు, మనలో పొరపాటు లేకపోయినా పొరపాటు ఉంది అనేవారు, ఉట్టి కారణానికి మన మీద కేకలేసేవారు మన జీవితంలో ఎప్పుడూ తారసపడుతూనే ఉంటారు, ఎదురవుతూనే ఉంటారు. వారందరికీ తిరిగి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనమేంటో మనకి బాగా తెలుసు. ఒక వ్యక్తి పొగిడినంత మాత్రాన మనం మంచివారం అయిపోము, ఒక వ్యక్తి మనల్ని కించపరిచినంత మాత్రాన నిజంగా మనం చెడ్డవారము అయిపోము. మనమేంటో అది మాత్రమే నిజం, మనమేంటో అది మాత్రమే వాస్తవం. మనకి దేవునికి తెలిస్తే సరిపోదా? ఇదే క్రొత్త నిబంధన సేవకుడి యొక్క లక్షణం. అంటే క్రొత్త నిబంధన సేవకులు అంటే ఏమనుకున్నారు మరి? క్రొత్త నిబంధన సంఘం అంటే ఏమనుకుంటున్నారు మరి? ఇదే ప్రభువు మనకు నేర్పిన విధానం. ఇదే ఈ రోజున మనం కలిగి ఉండవలసినటువంటి భక్తి. మనల్ని ఎవరు ఏమన్నా సరే, మనమేంటో మనకు తెలుసు, దేవునికి తెలుసు కనుక దేవుని చేతుల్లో అప్పగించుకొని సమస్తాన్ని న్యాయంగా చూడగలిగినటువంటి దేవుని చేతుల్లో పెట్టుకొని నెమ్మదిగా ఎదురు మాట్లాడకుండా, వారు అరిచారని మనము అరవకుండా, వారు విమర్శించారని తిరిగి మరలా ప్రతి విమర్శ చేయకుండా, మరలా వారిని కించపరచకుండా, 10 మందికి చెప్పుకోవాలి నేను ఎంత యథార్థవంతున్నో అన్నటువంటి ఆలోచన కూడా మనకు అవసరం లేకుండా దేవుని హస్తాల్లో మనం పెట్టేసుకుంటే, న్యాయంగా చూసే దేవుడు తగిన సమయంలో వారి ముందే మనలను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. వారికే మన సాక్ష్యం మరల అర్థమయ్యేటట్టు ప్రభువు చేయగలడు. వాచ్మెన్ని జీవితంలో అదే జరిగింది. ఆ తరువాత కాలంలో ఈ దైవజనుని దేవుడు వాడుకునే విధానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేంత రీతిలో ఈ దైవజనుని దేవుడు దీవించాడు. మనల్ని కూడా అలాగే దీవిస్తాడు. ప్రభు హస్తాల్లో పెట్టుకొని ముందుకు వెళ్దాం. కృంగిపోవద్దు, బాధపడద్దు. అరే రే, 10 మంది నన్ను అపార్థం చేసుకున్నారే, ఇది నిజం కాదు కదా అన్న వేదన కూడా దేవుని బిడ్డ నీ హృదయానికి రానియొద్దు. మనుషుల మాటలు కాదు, దేవుని యొక్క మాట మాత్రమే మనకు ముఖ్యం. ఆయన హస్తాలకు అప్పగించుకొని ధైర్యంగా ముందుకు వెళ్దాం. గొప్ప సేవ మనం చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట జ్ఞాపకానికి నేను ఇలా చదువుతాను. యోబు గ్రంథం 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దైవాశీస్సులు అందరికీ ఉండును.